పోయిన ఏడాది కంటే ఈ ఏడాది వానాకాలం పంటల దిగుబడి ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అంచనా మేరకు ఈ సీజన్లో మొత్తం 1,34,87,000 ఎకరాల్లో వరి సాగినట్టు తెలుస్తోంది. ఇందులో 52.77 లక్షల ఎకరాల్లో వరి సాగవగా 1,25,46,000 టన్నుల వడ్లు వస్తాయని అంచనా వేసింది. ఎకరాకు 25 క్వింటాల దిగుబడి వస్తుందని చెప్పింది. ఇక పోయినేడు వానాకాలం సీజన్తో పోలిస్తే ఈసారి 33.36 లక్షల టన్నుల దిగుబడి పెరగనున్నట్లు తెలిపింది. నిరుడు 91.74 లక్షల టన్నులు దిగుబడి వచ్చిందని పేర్కొంది.